करोना महम्मारी प्रभावं वल्ल देश मొత్తం లాక్డౌన్ విధించిన రోజు నుండి రెడ్ క్రాస్ సంస్థ ప్రజలను చైతన్యపరుస్తూ వారికి అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. అలాగే క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, పాత్రికేయులకు, పారిశుద్ధ్య కార్మికులకు, బ్రాహ్మణి వెల్ఫేర్ సొసైటీ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మన భారతదేశం ప్రపంచ దేశాలకన్నా విభిన్న కుటుంబ వ్యవస్థ కలిగి ఉంది. అందరూ కూడా ఒకటిగా ఉంటూ ఈ కష్టకాలమును అధిగమిస్తున్నారు. ఇటువంటి సమయంలో రెడ్ క్రాస్ వాలంటీర్లు తోటి ప్రజలకు సహాయం చేయడానికి అందరికన్నా ముందుంటారని అనంతపురం జిల్లా రెడ్ క్రాస్ చైర్పర్సన్ కాపు భారతి పేర్కొన్నారు. నమస్కారం, నా పేరు కాపు భారతి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం బ్రాంచ్ చైర్పర్సన్గా ఉన్నాను. కరోనా మహమ్మారి ప్రభావంతో లాక్డౌన్ విధించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ప్రజలను చైతన్యపరుస్తూ వాళ్లకు అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేశాం. వాళ్ళు కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, కుటుంబ అవసరాల కోసం బయటికి వచ్చిన సందర్భంలో సామాజిక దూరం ఎలా పాటించాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలతో ఇంట్లోకి వెళ్ళాలనేది వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని కానీ, పెద్ద వయస్కులను కానీ ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో వారానికి లాక్డౌన్ ఎత్తేస్తాం అనుకున్నాం. అది 15 రోజుల నుంచి 30 రోజులు, ఇప్పటికీ దరిదాపుగా 50 రోజుల దాకా కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంలో పోలీసులు ప్రజలను ఇంటికే పరిమితం చేయడానికి, వాళ్లకు కరోనా వల్ల ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో, ఒక్కరి వల్ల ఎంతమంది ఇబ్బందులు పడతారో వాళ్ళకు తెలియజేయడానికి, వాళ్ళ కుటుంబాలని వదిలేసుకొని రోడ్లల్లో ఉండి, ఎండ కూడా లెక్క చేయకుండా రోడ్లల్లో ఉండి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత్రికేయుల కృషి కూడా ఎంతో ఉంది. ఈ కష్టాన్ని గుర్తించి బ్రాహ్మణి వెల్ఫేర్ సొసైటీ మరియు రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. వాళ్ళు పెద్ద మనసుతో వాటిని స్వీకరించారు. వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మన భారతదేశం ప్రపంచ దేశాల్లో కన్నా ఒక విభిన్నమైన కుటుంబ వ్యవస్థ కలిగిన మన దేశంలో ఇలాంటి కష్టకాలాలు ఎన్నో దాటుకొని వచ్చాం. ఈ సందర్భంలో కూడా వాళ్ళందరూ ఒక్కటిగా ఉన్నారు. కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరికొకరు కష్టంలో వాళ్ళకి సహాయంగా నిలబడితే ఈ కష్టకాలాన్ని అధిగమిస్తూ ఉన్నారు. ఇది గమనించిన పుర ప్రముఖులు, దాతలు, మేము కూడా మా వంతు సహాయం చేస్తాం. మీరు మరికొంతమందికి, అంటే కరోనా ప్రభావంలో కూడా ప్రజలకు, పరిసరాల శుభ్రతకు ఎవరైతే కష్టపడుతున్నారో, పారిశుద్ధ కార్మికులకి తెల్లవారుజామున 5 గంటల నుండి సాయంకాలం దాకా పరిశుభ్రతకే పాటుపడుతూ వాళ్ళు ఏమైతే కష్టపడుతున్నారో అలాంటి వాళ్ళకి సహాయం అందించాలనే ఒక సంకల్పంతో వాళ్ళ సహాయాన్ని కూడా స్వీకరించి మా వంతు కూడా కలుపుకొని వాళ్ళకి నిత్యావసర సరుకులతో పాటు మాస్కులు, శానిటైజర్స్ కూడా అందించడం జరిగింది. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితిలో రెడ్ క్రాస్ సంస్థ వాలంటీర్స్ ముందుంటారు. ఎలాంటి